హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఇంకొక బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఇప్పుడు సమ్మర్లో మనకి మునక్కాడలు అనేవి బాగా అవైలబుల్గా ఉంటాయి కదండి. నిన్నైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళాము, నేను మా హస్బెండ్. సో అక్కడైతే చాలా మునక్కాడ చెట్లు ఉంటాయి. నేనైతే ఆర్గానిక్ ఫ్రెష్ మునక్కాడలు అయితే తీసుకొచ్చాను. సో వాటితో అయితే నేను మునక్కాడ పచ్చడి చేసేసాను. సో ఆ రెసిపీ నేను మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేసేసాను. సో చూడండి ఫ్రెండ్స్, మునక్కాడలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. నేనే డైరెక్ట్గా చెట్టు నుండి చెంపుకుని తీసుకొచ్చానండి. వీటితో పాటు నేను మునగాకు కూడా తీసుకొచ్చాను, మునగాకు పొడి చేయడానికి. సో మీకు నేను ఆ మునగాకు పొడి కూడా ఎలా వాడుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా నేను ఒక నెక్స్ట్ వీడియో చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నేనైతే ముందుగా మునక్కాడ పచ్చడి చేయడానికి నేను మునక్కాడలను అయితే నీట్గా అయితే కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్ లాగా. నేనైతే మునక్కాడలని కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలా కాకుండా నార్మల్గా మీడియం సైజ్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి. సో నేనైతే 13 డ్రమ్ స్టిక్స్ అయితే తీసుకున్నానండి, 13 మునక్కాయలు. చాలా లేతగా అయితే ఉన్నాయి మునక్కాడలు, చాలా అసలు పల్పు కూడా ఇట్లా ఎంత బాగా ఉందంటే సూపర్గా అయితే ఉన్నాయండి, చాలా తాజాగా. సో నేనైతే ఇలాగా మొత్తము మునక్కాడలన్నీ అయితే నీట్గా అయితే కట్ చేసుకున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే నేను కంప్లీట్గా నైట్ అంతా ఆరబెట్టేశానండి. ఆరబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలా ఒక ప్యాన్లో అయితే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకుని వీటిని అయితే ఫస్ట్ మునక్కాడల్ని ఆయిల్లో చక్కగా అయితే వేయించుకోవాలండి. దోరగా పచ్చితనం అనేది పోవాలి, నీరు అనేది దిగిపోవాలండి. సో నీరు అనేది మొత్తము ఎవాపరేట్ అయిపోవడానికే నేను ఒక నైట్ అంతా కూడా వీటిని ఆరపెట్టాను, పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు మాదిరిగా కట్ చేసుకుని. సో వీటి కొంచెం రంగు మారేంత వరకు అయితే మనము వీటిని అయితే వేయించుకోవాలి చూడండి. సో నూనె అయితే కాస్త ఎక్కువనే పడుతుంది. నూనె అయితే సుమారుగా ఒక పావు కేజీ నూనె అయితే వేసుకున్నాను నేను. వీటిని అయితే ఇలా వేయించుకుని కొంచెం రంగు మారిన తర్వాత, సాఫ్ట్గా అయిన తర్వాత మనమైతే తీసి దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు మనం ఎందులో అయితే వేయించుకున్నామో అదే ఆయిల్లో మనమైతే తాలింపు అనేది పెట్టుకోవాలండి. ఇందులోనే మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాము. నేనైతే సుమారుగా ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలు అయితే విరగొట్టి వేశానండి. కాస్త ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలండి. సో ఇవి వేగేటప్పుడు మనం ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ప్లస్ డైజెషన్కి కూడా మంచిది, చాలా అయితే బాగుంటుంది ఫ్లేవర్. సో ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇవి వేసుకుని వీటిని అయితే దోరగా అయితే వేయించుకోవాలండి. ఇంకా అయితే నూనె పడుతుంది, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా అయితే నేను వేడి నీళ్ళల్లో ఒక 200 grams అంతే చింతపండును అయితే నానపెట్టుకున్నాను. నానపెట్టి వేడి చేసి అందులో గుజ్జు తీసి గుజ్జుని అయితే మళ్ళీ నేనైతే ఇట్లా చిక్కబడే వరకు వేడి చేశానండి. సో ఇప్పుడైతే నేను గల్లుప్పు తీసుకుని వాటిని ఎండలో పెట్టి మిక్సీ వేసుకున్నానండి. మిక్సీ వేసి నేను 3/4 cup అయితే సాల్ట్ తీసుకున్నాను. ఇదైతే ఆడిచ్చిన కారం అండి. ఎండుమిరపకాయలు నేను మొన్న కొని ఆడిచ్చాను, ఆ కారం అండి. చాలా అయితే కారంగా ఉంది, నేను అందుకనే 1 spoon అయితే 1 glass అయితే తీసుకున్నాను, చిన్న గ్లాస్. 2 spoons జీలకర్ర పొడి అయితే యాడ్ చేశానండి టేస్ట్ కోసం. ఇవన్నీ కూడా మనం ఆయిల్లో చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి ఆయిల్ చల్లారిన తర్వాత. తర్వాత మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, ఈ చింతపండు గుజ్జుని అయితే ఈ మిశ్రమంలో అయితే కలపాలండి. వేసి చక్కగా అయితే కలపాలి, ఇవన్నీ కూడా కలిసేటట్టుగా. ఇది కలిపిన తర్వాత మనము ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయలేదు, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే వీటిని అయితే చక్కగా అయితే కలిపేసుకుని ఇందులో ఎల్లిపాయలు తీసుకుని కచ్చపచ్చగా దంచి దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా కచ్చపచ్చగా దంచి యాడ్ చేయడం వల్ల ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పచ్చడికి, టేస్ట్ కూడా చాలా అయితే బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇప్పుడు మునక్కాడలు చల్లారిపోయినాయండి. చల్లారిపోయిన మునక్కాడలని ఇందులో అయితే యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ ఇవ్వాలి. ముక్కలకి గ్రేవీ అంతా పట్టేలాగా వీటిని అయితే చక్కగా అయితే కలుపుకోవాలండి, చాలా అయితే బాగుంటుంది. సో ఇది అప్పుడప్పుడే తిన్నా కూడా బాగుంటుంది, కానీ ముక్కకి ఉప్పు కారాలు అనేటివి అప్పుడే పట్టవు, ఒక రోజు ఆగి తింటే చాలా. సో ఒక 2 days తర్వాత తింటే చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ముక్కకి ఉప్పు కారము పులుపు అన్నీ కూడా పడతాయండి. కారం అయితే సాల్ట్ అయితే మీరు చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే నెక్స్ట్ డే రోజు ఆయిల్ కలుపుదామని అయితే కలపలేదు. సో ఇదైతే నేను ఈవినింగ్ తీసానండి పచ్చడి పట్టిన తర్వాత.
సో ఇదైతే ప్రాసెస్ అండి మునక్కాడ పచ్చడికి. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, రెసిపీని ఎంజాయ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ బాయ్.